మంచి ప్లేటర్ మసాలా దగ్గర పంపించామంటే నీ దగ్గర పంపించారంటయ్యా. నేను మంచివాడిని కన్నా నీ ఉద్దేశం? అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని. ఇదిగో చూడు బాబు, ఇక్కడ రాసుకుంటారు అక్కడ కూర్చుంటారు. ఇది ఆర్టీసీ బస్సు కాదు, ఆఫీసు. లేచా కూర్చో. అలాగే. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఇదిగో అతివాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు. ఏ లేదండి, నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను, దాని ప్రకారం వీలు రాయాలి అంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా? నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. ఎవరికి ఎవరు దండ పెట్టుకుంటా? కాగితాలకి. కడుపు కన్న తిన్నావా, గడ్డి తిన్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుంటాను. ఇగో నువ్వు నోరు పరుస్తున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి? మీ ఆవిడకి, మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులు అండి, 3 ఎకరాలు మా తమ్ముడికి అండి, 3 ఎకరాలు మా అబ్బాయికి అండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్ అండి. అది నా సెకండ్ సెటప్. సెకండ్ సెటప్? వారిని ఎరుకుపాలెం ఫేస్ ఇసకల తొక్క. ఇంత లాస చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్ కూడానా? అంతే మరి, ఈ ఫేస్ చూస్తే ఎవరికి పిల్లలు అనిపించదు. మరి చూడు చిన్నమ్మ, పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు. అనిపిస్తుంది మరి. ఇదిగో నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడదు ఇక్కడ. విశాఖపట్నం సముద్రం, అరే బెంగళూరు రాజాగారి కోట. ఓరి నీ ఆస్తులు తగలయ్యా. ఒరే నువ్వు టాటాకు తమ్ముడువా, బిర్లాకు బావమరిదివా, అచ్చరే గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్రా ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయండి? వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉండవేమిట్రా? అదేనండి, రేపటి నుంచి సంపాదించుకోవాలా, ఆ తర్వాత వీళ్ళు రాయించుకోవాలా? రేపటి నుంచి సంపాదించాలా? దానికోసం నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పేజీలు పేజీలు విల్లు రాయిస్తున్నావా? అసలు నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇందాక చెప్పారు కదండి. ఎవరి?